క్రీస్తునామం యందు ప్రియ సహోదరి సహోదరులారా ఆదివార ధ్యానాంశానికి మీ అందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈనాడు తల్లి శ్రీ సభ మూడవ ఆగమన కాలములోకి అడుగుపెడుతున్నది. వాక్యం చదువుకుందాం. యోహాన్ సువార్త అధ్యాయం 1 పవిత్ర వచనములు 6 నుండి 8 వరకు మరియు 19 నుండి 28 వరకు. దేవుడు ఒక మనిషిని పంపెను. అతడి పేరు యోహాను. అతని మూలమున అందరు విశ్వసించుటకు అతడు ఆ వెలుగునకు సాక్ష్యమయ్యవచ్చును. అతడు ఆ వెలుగునకు సాక్ష్యమయ్యవచ్చునే కాని అతడు మాత్రము వెలుగు కాదు. యెరూషలేము ఉన్న యూదులు యోహానును నువ్వు ఎవడువు అని అడుగుటకు అర్చకులను లేవీయులను పంపగా అతడు ఇట్లు సాక్ష్యమిచ్చెను. యోహాను ప్రత్యుత్తరం ఇచ్చుటకు వెనుదీయలేదు. నేను క్రీస్తును కాను అని అతడు ఒప్పుకొనెను. అట్లయినా నువ్వు ఎవరువు, ఏలియావా అని వారు ప్రశ్నించిరి. కాదు అని యోహాను సమాధానమిచ్చెను. వారు మరలా నువ్వు ప్రవక్తవా అని అడిగిరి. కాదు అని అతడు పలికెను. మమ్ము పంపిన వారికి మేము సమాధానము తీసుకొని పోవలేను. నువ్వు ఎవడవు, నిన్ను గురించి నీవు ఏమి చెప్పుకునేదవు అని అడిగిరి. అందుకు అతడు, నేను యెషయా ప్రవక్త పలిగినట్లు ప్రభు మార్గము సిద్ధము చేయడని ఎడారులు ఎలుగెత్తి పలుగు స్వరమును అనెను. వారు పరిసయ్యుల నుండి పంపబడిరి, నీవు క్రీస్తువు, ఏలియావు ప్రవక్తవు కానిచ్చు, ఎలా ఈ బాప్తీసం ఇచ్చుచున్నావు అని వారు అడిగిరి. అందుకు యోహాను, నేను నీటితో బాప్తీసం ఇచ్చుచున్నాను, కానీ మీ మధ్య ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన మీరు ఎరగరు. నా తర్వాత వచ్చు వ్యక్తి ఆయన్నే, నేను ఆయన పాదరక్షకులను విప్పుడుకైన యోగ్యుడని కాను అని సమాధానమిచ్చును. యోహాను బాప్తీసం ఇచ్చుచున్న యోర్దాన్ నది ఆవలి తీరము గల బెతనియాలో ఇది జరిగెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తునాదిని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి వాక్యంలో మనం చూస్తున్నట్లయితే మనందరము కూడా చూడవచ్చు. యోహాన్ సువార్త 1:7 అతని మూలమున అందరు విశ్వసించుటకు అతడు ఆ వెలుగునకు సాక్ష్యమయ్యవచ్చును. అతడు ఆ వెలుగునకు సాక్ష్యమయ్యవచ్చునే కానీ అతడు మాత్రము వెలుగు కాదు. ఇక్కడ మనందరం కూడా చూడవచ్చు, బాప్తీస యోహాను గారు ఈ లోకంలో యేసు ప్రభు వారి యొక్క మార్గాన్ని సిద్ధము చేయటానికి వచ్చి ఉన్నారు. యేసు ప్రభు వారు మార్గంను సిద్ధము చేయటానికి వచ్చినటువంటి తరుణములో ప్రజలందరూ కూడా పాపంలో పడిపోయి చీకటి బ్రతుకును బ్రతుకుతూ ఉన్నారు. అందుకే నేను వెలుగునకు సాక్ష్యం ఇవ్వటానికి వచ్చి ఉన్నాను అంటే, ఆ వెలుగు అంటే ఏంటి, ఆ వెలుగు ఎవరు, ఆ వెలుగు అనేది ఏం చేస్తుంది, ఆ వెలుగు ద్వారా మనందరము ఎలా జీవించాలి అన్న విషయం గురించి ఈరోజు మన జీవితాలని ఆ దేవాత దేవుడు వెలిగించాలి అనేసి మనందరం కూడా ప్రార్థనతో ఈ వాక్య పరిచర్యను మనందరం కూడా మొదలుపెట్టుకుందాం. ఒకరోజు ఒక వ్యక్తిని తన యొక్క మిత్రులందరూ కూడా పుట్టినరోజు వేడుకకు ఆహ్వానించి ఉన్నారు. ఆ వ్యక్తిని ఆట పట్టిద్దామనేసి మరి ఎక్కడైతే పుట్టినరోజు జరుగుతూ ఉన్నదో ఆ ఇంటిలో ఉన్నటువంటి లైట్లన్నీ కూడా ఆఫ్ చేశారు. అది సాయంకాలము రాత్రి సమయము. ఈ వ్యక్తి ఎప్పుడైతే ఆ ఇంటికి చేరుకున్నాడో ఇంటిలోకి అడుగు పెట్టడానికి ఇతను కొంచెము ఇబ్బందిగా ఉన్నాడు. ఎందుకంటే అక్కడ లైట్లు ఏమీ లేవు, అంతా కూడా అంధకారము, చీకటమయమైపోయింది. ఎలాగలాగా డోర్ తీసుకొని ఆ గేట్ తీసుకొని ఇంటి ప్రాంగణంలోకి అడుగుపెట్టిన తర్వాత అక్కడ ఎక్కడ చూసినా కానీ చీకటి. తన మిత్రులందరినీ కూడా పేరు పెట్టి ఒకళ్ళ పేరు తర్వాత ఒకళ్ళ పేరుని పిలుస్తూ ఉన్నారు. ఎవ్వరూ కూడా మరి పలకలేదు. ఎంత పిలిచినా కానీ ఎవరు రాలేదు. చిన్నగా డోర్ దగ్గరకు వెళ్ళేసి ఇంటి డోర్ దగ్గరకు వెళ్ళేసి ఇంటిలో తొంగి చూశాడు. ఇంటిలో తొంగి చూస్తే ఏమీ కనిపించలేదు. మరలా పిలిచాడు. ఈసారి పిలిచినప్పుడు ఏం జరుగుతుంది అంటే లోపల మొత్తం కూడా అంధకారము, ఆ ఇంటి చుట్టూరు మొత్తం కూడా అంధకారము, ఎక్కడ కూడా వెలుగు అనేది లేదు, ఎవరు కూడా కనిపించటలేదు. పిలుస్తున్నటువంటి సమయంలో అనేకమైనటువంటి ఆ మిత్రులు ఆట పట్టించడానికి ఇంకా
అనేకమైనటువంటి శబ్దాలు చేయటం మొదలుపెట్టారు. పిల్లి శబ్దం చేయటము, తర్వాత ఇంట్లో ఉన్నటువంటి గిన్నెలు ఏవైతే ఉన్నాయో వాటి శబ్దం చేయటం, ఇలాగా అనేకమైనటువంటి వస్తువుల్ని క్రింద పడేస్తూ ఆ యొక్క వ్యక్తిని భయభ్రాంతులు చెందిస్తున్నారు. ఆ శబ్దాలు విని ఇతను భయపడుతూ అతను కొద్దిసేపు పేర్లు పెట్టి పిలిచిన ఎవరు కూడా లేరు, ఎవరు లేరు అనుకునేసి లోపల ఏదో దెయ్యం ఉన్నదో భూతం ఉందో అనుకొని ఈ యొక్క వ్యక్తి ఆ చీకటి ఉండటం చేత, అంధకారం ఉండటం చేత ఏమి చేయలేక మరి ఆ యొక్క వ్యక్తి ఇంటికి తిరిగి వెళదామనేసి మరి ప్రయత్నం చేస్తూ ఉండగా ఈ లోపల మిత్రులందరూ కలిసి కూడా అక్కడ లైట్లన్నీ ఆన్ చేసేసి ఆ యొక్క వ్యక్తిని సర్ప్రైజ్ చేయడం, ఇంట్లోకి ఆహ్వానించడము అనేది జరుగుతూ ఉన్నది. ప్రియా సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే చీకటి ఉందో, చీకటి ఉన్నంతసేపు ఇతను అడుగు తీసి అడుగు వేయలేకపోయాడు, ఏమీ చూడలేకపోయాడు. చీకటి ఉండటం చేత అతను ఏమీ చేయలేక ఇంటికి వెళ్ళాలనేసి నిర్ణయం తీసుకున్నాడు. కానీ కాంతి వచ్చినప్పుడు, లైట్ వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవటం అనేది జరుగుతున్నది. ప్రియ సోదరి సోదరులారా, ఈనాటి మూడు గ్రంథ పఠనాలు కూడా అంధకారాన్ని తీసివేయండి, వెలుగులో జీవించండి అనేసి దేవుడు చెప్తున్నాడు. ముందుగా మనం చూసినట్లయితే ప్రియ సహోదరి సోదరులారా, ఆది కాండము 1వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే మరి దేవుడు ఈ లోకం మొత్తం కూడా అంధకారంలో ఉన్నప్పుడు వెలుగు కలుగునుగాక అనేసి చీకటిని వెలుగును వేరు చేయటం అనేది మనందరం కూడా చూస్తున్నాము. దేవుడు ఆదిలో మరి ఈ లోకం మొత్తం కూడా అంధకారముతో చీకటితో ఉండినప్పుడు దేవుడు వెలుగును సృజిస్తూ ఉన్నాడు. ఆ వెలుగు ఈ లోకములకు వచ్చి మరి మనమందరము కూడా చీకటిని వదిలేసేలాగా మనలందరినీ కూడా చేసింది. ప్రియా సహోదరి సోదరులరా, అదేవిధంగా నిర్గమకాండము 13వ అధ్యాయము 21వ వచనం చదువుకున్నట్లయితే మరి ఇజ్రాయేల్ ప్రజల్ని ఆ వెలుగు ఏం చేసింది అండి, పగలు త్రోవ చూపు మేఘస్తంభముగా, రాత్రి వెలుగునిచ్చు అగ్నిస్తంభముగా వారిని కాపాడుతూ వస్తుంది. పగలు మరియు రాత్రి ఇజ్రాయేల్ ప్రజలను, ఆదిలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆ వెలుగు రక్షిస్తూ పగలపూట మేఘస్తంభముగా, రాత్రిపూట అగ్నిస్తంభముగా వారిని కాచి కాపాడుతూ వారిని చీకటి నుండి బయటికి తీసుకువస్తూ వారు మరి వెలుగులో నడవాలి అనేసి దేవుడు ఈ రకంగా పగలు మరి రాత్రి వారిని కాచి కాపాడటం అనేది జరిగింది. అయితే అసలుకి ఈ వెలుగు ఎవరు అనేసి మనం చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం చదువుకున్నట్లయితే లోకము యొక్క వెలుగుని నేనే, నన్ను వెంబడించి వాడు వెలుగును పొందుకున్నాడు అనేసి మనందరం కూడా చూడవచ్చు. లోకమునికి వెలుగుని నేనే అనేసి దేవుడు చెబుతున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, ఈ వెలుగు ఎవరు అండి, దేవుడు సృజించినటువంటి లేకపోతే ఈ లోకములో ప్రజలందరినీ నడిపించేటటువంటి ఆ వెలుగు ఎవరండి, దేవుడే సాక్షాత్ యేసు ప్రభు వారు. యోహాను సువార్తలో 8వ అధ్యాయం 12వ వచనంలో పలుకుతున్నటువంటి మాట, ఈ లోకమునకు వెలుగును నేనే, అంటే దేవుడే వెలుగై ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, కాబట్టి ఆ వెలుగు మనందరం కూడా పొందుకుంటూ ఉండాలి. అందుకే 1వ యోహాను 1వ అధ్యాయము 5వ వచనం చదువుకున్నట్లయితే దేవుడు వెలుగు, ఆయన యందు ఎంత మాత్రము చీకటి లేదు అనేసి మనందరం కూడా చూడవచ్చు. మనం చూసినట్లయితే దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు ఎలాంటి చీకటి లేదు. అంటే ఇక్కడ వెలుగు అంటే దేవుడు, చీకటి అంటే పాపము లేకపోతే సాతాను. అతని యందు ఎంత మాత్రం కూడా చీకటి అనేది లేదు, పాపం అనేది లేదు, సాతాను అనేది లేదు. కాబట్టి దేవుడు వెలుగై ఉన్నాడు. కాబట్టి మనందరము కూడా ఆ చీకటిని, ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. ప్రియ సహోదరి సోదరులారా, మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు రాకముందు గాఢాంధకారము కమ్మినటువంటి త్రావుల్లో దేవుడు వెలుగును తీసుకొచ్చాడు. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనం చదువుకున్నట్లయితే మరి అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా గాఢాంధకారంలో, అంధకారంలో ఉన్నారు. ఎలాంటి అంధకారం అండి, గాఢాంధకారంలో ఉన్నారు. యేసు ప్రభు వారు పుట్టక మునుపు అందరూ కూడా పాపములో పడిపోయి అంధకారంలో జీవిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఈ లోకములో ఒక వెలుగుగా జన్మిస్తున్నాడు.
చీకటి అంటే పాపానికి గుర్తు ప్రియ సహోదరి సోదరులారా, సాతానికి గుర్తు. మరి ఎప్పుడు కూడా పాపానికి పుణ్యానికి అంటే చీకటికి వెలుగుకి మధ్య ఘర్షణ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి నిత్యము కూడా ఈ ఘర్షణలో మనందరము వెలుగును గెలిపిస్తూ వెలుగుకు చెందినటువంటి బిడ్డలుగా మనందరం జీవిస్తూ ఉండాలి. చీకటి అంటే పాపము, వెలుగు అంటే దేవుడు, దేవుని యొక్క క్రియలు, మంచి కార్యాలు ప్రియ సహోదరి సోదరులారా. కాబట్టి ఈ ఘర్షణ జరిగినప్పుడల్లా, చీకటికి వెలుగులకి మధ్య ఘర్షణ జరిగినప్పుడల్లా, పాపానికి పుణ్యానికి మధ్య ఘర్షణ జరిగినప్పుడల్లా, మనందరము కూడా పుణ్యాన్ని మరి అంటిపెట్టుకొని వెలుగును అంటిపెట్టుకొని మనందరము కూడా జీవిస్తూ ఉండాలి. అందుకే మనం చూసినట్లయితే ఇంట్లో మరి దీపం అనేది ఆరిపోకూడదు. మనం చూసినట్లయితే రాత్రిపూట కరెంట్ లేనప్పుడు చాలా అంధకారంగా ఉంటుంది, ఏమీ కనిపించదు ఇంట్లో. మనిషి జీవితంలో కూడా అంతే. నీలో పాపం ఉన్నప్పుడు, నీలో సాతాను ఉన్నప్పుడు నీ జీవితంలో మరి ఎలాంటి మంచి లేనప్పుడు, దేవుడు లేనప్పుడు నీ జీవితం మొత్తం కూడా చీకటిగా ఉంటుంది. కాంతి లేకుండా కాలు కదపలేమంట, వెలుగు లేకుండా జీవితాన్ని నడపలేమంట. కాంతి లేకుండా కాలు కదపలేము, మరి వెలుగు లేకుండా జీవితాన్ని నడపలేము అనేసి మనందరము కూడా నేర్చుకోవచ్చు ప్రియ సహోదరి సోదరులారా. కాబట్టి ఇంట్లో దీపం అనేది అవసరము. అంటే ఇంట్లో దీపం లేకపోతే ఏ క్రియ జరగదు, ఏ పని జరగదు. వెలుగు లేకపోతే కాంతి లేకుండా కాలు అనేది కదపటం కష్టం. కాబట్టి మన జీవితంలో ఇంట్లో మనం చూసినట్లయితే కుటుంబంలో ఎలాంటి కొట్లాట్లు కానీ గొడవలు కానీ ఉండకూడదు. మనము ఇంట్లో దీపాన్ని వెలిగిస్తూ ఉండాలి ప్రియ సహోదరి సోదరులారా. దీపం వెలగటము అంటే మంచి కార్యాలు చేస్తూ ఒక మంచి కుటుంబంగా ఉంటూ ఉండాలి. మన జీవితంలో కూడా ఎల్లప్పుడూ వెలుగు అనేది ఉండాలి. వెలుగు లేకుండా మనందరము కూడా ఏ పని చేయలేము. అంధకారంలో ఉన్నంతసేపు మనకి ఏమీ కనిపించదు, ఏ మంచి కనిపించదు, ఏం చేయాలన్నా మనం చేయలేము. మన జీవితం అనేది పాపంలో పడిపోతున్నప్పుడు మనం ఏ క్రియ చేయలేము. కాబట్టి మనందరము కూడా ఒకటి, మన జీవితంలో దీపాన్ని వెలిగించాలి. అంటే మంచి కార్యాలు చేస్తూ ఎల్లప్పుడూ కూడా మన దీపము ఆరిపోకుండా చూసుకోవాలి ప్రియ సహోదరి సోదరులారా. దీపం అనేది ఆరిపోతే అంధకారము. కాబట్టి దీపము వెలగాలి అంటే మనందరము కూడా నూనె వేస్తూ దాన్ని వెలిగిస్తూ ఉంటాము. కాబట్టి మనం చేసేటటువంటి ఒక్కొక్క మంచి క్రియ ద్వారా మన దీపం అనేది వెలుగుతూ ఉంటుంది. లేకపోతే చెడు క్రియల ద్వారా నూనె ఎలాగైతే అయిపోతుందో అలాగనే మన జీవితం కూడా దీపం అనేది ఆరిపోతుంది, మన జీవితం అనేది ఆరిపోతూ ఉంటుంది. ఒకటి, మన జీవితాల్లో మన కుటుంబంలో వెలుగు అనేది ఉండాలి, దీపం అనేది వెలుగుతూ ఉండాలి. రెండవదిగా, మనందరము కూడా ఇతరులు వెలిగేటటువంటి దీపాలను మనం ఆర్పేయకూడదు. మనము పాపం చేస్తే ఇతరులను కూడా పాపంలోకి లాగకూడదు. వాళ్ళ జీవితాల్లో వాళ్ళు వెలిగించుకున్నటువంటి ఆ యొక్క మరి దీపాన్ని మనము ఆర్పివేయకూడదు ప్రియ సహోదరి సోదరులారా. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మన జీవితంలో, మన జీవితంతో పాటు వారి జీవితం కూడా చక్కగా ఉండాలనేసి మనందరము కూడా ప్రయాసపడి పనిచేస్తూ ఉండాలి. ఒకటి, ఇకపోతే మనం చూస్తున్నట్లయితే రోమిలకు రాసినటువంటి లేఖ 13:12-13 చదువుకున్నట్లయితే, రాత్రి ముగి వచ్చినది, పగులు సమీపించినది, చీకటికి చెందిన పనులు మానివేయుడిగా అనేసి మనందరం కూడా వాక్యంలో చూడవచ్చు ప్రియ సహోదరి సోదరులారా. వెలుతురులో జీవించు ప్రజలుగా సత్ప్రవర్తన కలిగి వినోదాలు, త్రాగుబోతుతనము, భోగల సత్వము, అసభ్యకు వర్తనము, పోట్లాడట, అసూయ, ఈ పాపాలన్నిటిని కూడా తీసివేయమనేసి దేవుడు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. ఇదిగో రాత్రి ముగి వచ్చినది, వెలుగు సమీపించినది, పగలు సమీపించినది. అంటే పాపము, అంధకారం అనేది మరి వెళ్ళిపోతుంది. దేవుని యొక్క రాక ఉంది. యేసు ప్రభు వారి యొక్క రాక ద్వారా ఈ లోకములో అంధకారం అనేది ఉండదు, చీకటి అనేది ఉండదు. దేవుడు వెలుగుతో ఈ లోకంలోకి వస్తాడు. వెలుగుతో ఈ వెలుగుని నింపటానికి, చీకటిని బ్రద్దలు కొట్టడానికి, అంధకారాన్ని తీసివేయటానికి దేవుడు ఈ లోకములకు వస్తాడు అనేసి మనందరం కూడా చదువుకోవచ్చు. కాబట్టి మనందరము కూడా పాపాన్ని తీసివేయాలి. చీకటికి చెందినటువంటి పనులన్నీ కూడా మనం మానివేస్తూ ఉండాలి. మనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి చెడు గుణాలు, చెడు
లక్షణాలు సాతాను శోధనలు సాతాను శక్తులు దుష్ట శక్తులు మనలో ఉన్నటువంటి పాపాలు దోషాలు వీటన్నిటిని తీసివేసి మనందరము కూడా వెలుగుకు చెందినటువంటి బిడ్డలుగా అంటే దేవునికి చెందినటువంటి బిడ్డలుగా మనందరము జీవిస్తూ ఉండాలి ప్రియ సహోదరి సోదరులారా ఆ రకంగా జీవిస్తే దేవుడు మనలందరిని కూడా ఆశీర్వదిస్తూ ఉంటాడు అందుకే మన యొక్క జీవితం అనేది ఈ లోకానికి వెలుగుగా ఉండటానికే దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు ఎందుకంటే మనం దేవుని యొక్క బిడ్డలము మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం చదువుకున్నట్లయితే మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు దేవుడు చెప్పేటటువంటి మాట అండి ఇదిగో మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు మీరు ఈ లోకానికి చీకటై లేరు మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు అంటే మీరందరూ కూడా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించుతూ మీరు ఈ లోకమునకు వెలుగు పుత్రి పుత్రికలుగా ఉండాలి అనేసి దేవుడు ఈ లోకమునకు మీరు వెలుగై ఉన్నారు అనేసి దేవుడు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు ప్రియ సహోదరి సోదరులారా అందుకే 1వ పేతురు 2వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నట్లయితే మేము చీకటి నుండి అద్భుతమగు తన వెలుగులోనికి పిలుచుకొనెను మన పిలిపేంటండి మన యొక్క రాకేంటండి మన జీవితానికి ఉండాల్సినటువంటి అర్థం ఏంటండి మనలందరినీ కూడా దేవుడు ఈ లోకములో జన్మించేలాగా చేశాడు జీవితాన్ని ఇచ్చాడు మరి దేవుడిచ్చినటువంటి పిలుపేంటి ఇదిగో మీరు ఎల్లుతూరులో జీవించాలనేసి దేవుడు మిమ్మల్ని పిలిచాడు చీకట్లో బ్రతకమని పాపంలో బ్రతకమని దేవుడు పిలవలేదో దేవుడు పిలిచింది ఏంటంటే చీకటిలో బ్రతకకుండా వెలుగులో బ్రతకమని దేవుడు మనలందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా మనందరము కూడా వెలుగుకు చెందినటువంటి బిడ్డలుగా ఈ లోకమునకు వెలుగై ఉండాలి చీకటై ఉండకూడదు మన ద్వారా పాపము లేకుండా ప్రతి నిత్యము కూడా పుణ్యకార్యాలు చేస్తూ మన జీవితం అనేది ఉంటే అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు దీవిస్తూ ఉంటాడు కాబట్టి మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనము ఈ లోకమునకు వెలుగై ఉంటున్నామా చీకటై ఉంటున్నామా మనము వెలుగులో జీవిస్తున్నామా చీకటిలో జీవిస్తున్నామా మన దీపాలు అనేవి వెలుగుతున్నాయా మన దీపాలు ఆరిపోతున్నాయా మనము వెలిగేటటువంటి ఇతరుల యొక్క దీపాలను వెలిగిస్తున్నామా ఆర్పివేస్తున్నామా మన జీవితం ద్వారా ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనం చూసినట్లయితే క్రొవ్వొత్తి తాను వెలుగుతూ తాను కరిగిపోతూ ఇతరులకి వెలుగునిస్తూ ఉంటుంది తాను తరిగిపోతున్నా కానీ అదేమి బాధపడదు ఒక సంతోషం ఏంటి అంటే నేను ఇతరులని వెలుగునిస్తున్నాను ఇతరులు వెలుగులో జీవించేలాగా ఆ క్రొవ్వొత్తి ఆనందపడుతుంటుంది సంతోషపడుతూ ఉంటుంది తాను కరిగిపోయినా తాను ఈ లోకంలో అంతమైపోతున్నా కానీ ఇతరులకు వెలుగునిస్తుంది మన జీవితం కూడా అదే మనల్ని దేవుడు పిలిచింది మనము తరిగిపోయినా కానీ మనకి ఎలాంటి నష్టం వచ్చినా కానీ ఇతరులకి మనందరం కూడా వెలుగునివ్వగలగాలి మన జీవితం ద్వారా ఇతరులకి సహాయపడాలి మన జీవితం ద్వారా ఇతరుల యొక్క జీవితాలని నిలబెట్టాలి మన జీవితం ద్వారా ప్రతి నిత్యము కూడా 10 మందిని మంచి క్రైస్తవులుగా కథోలికలుగా తీర్చిదిద్దాలి వారి జీవితంలో వెలుగుని మనం చూస్తూ వెలిగించే దీపాలాగా వెలిగించే కొవ్వొత్తులాగా మనందరము కూడా ఉండాలి మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా మన జీవితము కొవ్వొత్తులాగా మరి కరిగిపోతున్నా కానీ ఇతరులకు సహాయం చేస్తూ ఉండాలి ఇతరుల యొక్క దీపాలను వెలిగిస్తూ ఉండాలి ప్రియ సహోదరి సోదరులారా ఒక కొవ్వొత్తు చూసినట్లయితే ఒక కొవ్వొత్తుతో ఎన్నో కొవ్వొత్తులు ఎన్నో దీపాలు వెలిగించవచ్చు అదే రకంగా మన జీవితం ద్వారా ఎంతమందిని వెలిగించగలుగుతున్నాము మన జీవితం ద్వారా ఎంతమందికి వెలుగు పంచగలుగుతున్నాము మన జీవితం ద్వారా ఎంతమందిని ఆదుకుంటున్నాము ఎంతమందికి సహాయం చేస్తున్నాము ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియ సహోదరి సోదరులారా ఎంతోమంది అనేకమైనటువంటి కష్టాల్లో ఉండవచ్చు అనేకమైనటువంటి ఇబ్బందుల్లో ఉండవచ్చు అనేకమైనటువంటి సమస్యలతో ఉండవచ్చు ఒక చిరునవ్వుతో ఒక మంచి మాటతో ఒక సహాయంతో మనందరం వారి జీవితంలో వెలుగును నింపవచ్చు ఆరిపోయేటటువంటి దీపాలకు మనం నూనె పోసినలాగా మన జీవితం అనేది ఉండాలి ప్రియ సహోదరి సోదరులారా మిడిమిడిమండి కొట్టుమిట్టాడుతున్నటువంటి జీవితాలకు మనందరము కూడా సహాయం చేసి వారి జీవితాలను వెలిగించాలి అందుకే దేవుడు
ఇదిగో ఈ లోకమునకు నేను వెలుగై ఉన్నాను అనేసి దేవుడు చెప్తున్నాడు. ఈ లోకానికి దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగుకు సాక్ష్యం ఇవ్వటానికే బాప్తిస్తు యోహాను గారు వచ్చి ఉన్నారు. అందుకే చెప్తున్నారు, ఇదిగో వెలుగునకు సాక్ష్యం ఇవ్వచ్చును కానీ నేను మాత్రం వెలుగు కాదు, ఆ వెలుగు దేవుడు. కాబట్టి ఆ దేవుడికి మనందరం కూడా సాక్ష్యం ఇవ్వాలి. బాప్తిస్తు యోహాను గారు ఎలాగైతే సాక్ష్యం ఇస్తున్నాడో అదే రీతిగా మనందరం కూడా సాక్ష్యం ఇస్తూ మన జీవితాన్ని మనందరం కూడా ధన్యం చేసుకుంటూ ఉండాలి. ప్రియ సహోదరి సోదరులారా, ఈ యొక్క ఆగమన కాలంలో ప్రత్యేక విధంగా మరి మూడవ ఆగమన కాలంలో మూడవ ఆదివారంలో మనందరం ప్రవేశిస్తుండగా మన జీవితంలో వెలుగుందా, మన జీవితంలో పాపం అనేది ఉంటుందా, మన జీవితంలో సాతాను శక్తులు ఉంటున్నాయా, చీకటి బ్రతుకులను మనం బ్రతుకుతున్నామా, ఆత్మ పరిశీలన చేసుకుంటూ మనలో ఉన్నటువంటి అంధకారాన్ని తీసివేయాలని, మనలో ఉన్నటువంటి ఆ చీకటిని తీసివేయాలని, మనలో ఉన్నటువంటి పాపాన్ని దేవుడు కడిగివేయాలనేసి, మనలో ఉన్నటువంటి రుగ్మతలన్నింటిని కూడా తీసివేసి మనల్ని సంపూర్ణమైనటువంటి వెలుగుగా తీర్చిదిద్దాలనేసి ఆ దేవాది దేవుడిని ప్రార్థయపడదాము. మన జీవితాలు వెలిగించమయ్యా మా జీవితాలను అనేసి మనందరం కూడా ప్రార్థయపడుతూ ప్రతి నిత్యము దేవుడికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించడానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సోదరులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులు ప్రేమ గల తండ్రి, నీకే ముందు నీకే స్తుతి స్తోత్రం నాయన. గడిచిన కాలమంతయు మమ్మల్ని అందరినీ దీవించి కాచి కాపాడినందుకు వేలాది వందనాలు. ప్రత్యేక విధంగా మేమందరం కూడా వాక్యములు వినే విధంగా బాప్తిస్తు యోహాను గారు ఎలాగైతే వెలుగునకు సాక్ష్యమై వచ్చి ఉన్నారో, మేము వాక్యంలో చూసిన విధంగా ఆ వెలుగు దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవా, ఇదిగో మమ్మల్ని అందరినీ వెలిగించు, నీ ప్రియమైనటువంటి బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దు, మాలో ఉన్నటువంటి చీకటిని మాలో ఉన్నటువంటి అంధకారాన్ని తీసివేసి నీ వెలుగుతో మమ్మల్ని అభిషక్తుని చేస్తూ ఎల్లప్పుడూ మేము వెలుగుతూ ఇతరులను కూడా వెలిగే దీపాల్లాగా మేమందరం కూడా తయారయ్యే భాగ్యాన్ని దయచేయండి. ఎలా ఎప్పుడు కూడా మా జీవితాల ద్వారా మా దీపాలను ఆర్పేసుకోకుండా ఇతరుల దీపాలను ఆర్పేయకుండా ప్రతి నిత్యము కూడా మేమందరము నీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని మా అందరికి దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునుగాక, ఆమేన్.